హలో, తోటకూర పులుసు ఎలా చాలా చూపిస్తాను. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎదుగుతున్న పిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళుతున్న పెద్దవాళ్ళ వరకు ఎంతో మేలు చేసే ఈ తోటకూర పులుసు కోసం ముందుగా తోటకూరను తీసుకొని కాడలు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు దినుసుల్ని మంచిగా వేయించి సెపరేట్ చేసుకోవాలి. ఇదే కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తోటకూర, ఉప్పు, పసుపు వేసి మొత్తాన్ని బాగా కలిపి తోటకూర అనేది సగం అయిపోయింది చూసారా మేగడ్లాగా. చిన్న గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలు కూడా మంచిగా వేయించుకున్నాక చింతపండు నీళ్లు, కారం, ఉప్పును అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. కూరను బాగా కలిపి పులుపు కూరలో బాగా దిగాక మాత్రమే ఒక గ్లాస్ నీళ్లు పోసి చక్కగా కలిపి కూరలో కాస్త తడుని చూసారా ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న తాలింపు వేసేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా ఉడికించుకోండి. అంతే, పర్ఫెక్ట్ గా తోటకూర పులుసు రెడీ. తోటకూర రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.